అనేటువంటిది రాజకీయాలకు పెట్టుబడి నైతికతలు ఇవన్నీ సెకండ్ పాయింట్ కింద చూస్తుంటారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇంతకుముందు సిద్ధారాఘవరావు లేకపోతే గనక వంశీను ఇట్లాంటి వాళ్ళందరూ దుర్మార్గము దోచుకున్నారని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి రాగానే వాళ్ళందరూ సన్మార్గులు అయిపోయారు అట్లాగే తమ దగ్గరకు వచ్చినటువంటి గోటిపాటి రవికుమార్ ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అంతకుముందు ఫ్యాక్షనిస్టులు లేకపోతే మైనింగ్ వ్యాపారులు అని చెప్పి తెలుగుదేశంలో జరగానే వాళ్ళందరూ సచ్చీలని మళ్ళీ వాళ్ళు బయటకు దుర్మార్గులు అని చెప్తూ ఉంటారు కాబట్టి అది పక్కన పెడితే రాజకీయాలలో రాజకీయ అవసరాల కోసం శత్రువుని మిత్రులుగా మిత్రుల్ని శత్రువులుగా చేసుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు శశికళ అట్లా శత్రువు నుంచి మిత్రువుగా భారతీయ జనతా పార్టీకి వెళ్తాం వాస్తవంగా అయితే శశికళకి భారతీయ జనతా పార్టీ లేదు ఏఏడిఎంకేకి భారతీయ జనతా పార్టీ గొడవ లేదు స్నేహం లేదు డిఎంకే ఏఏడిఎంకేలు రెండుగా ఉంటాయి తమిళనాడులో డిఎంకే కరుణానిధి అలాగే ఏఐఏడిఎంకేకి జయలలిత అయితే కరుణానిధి తర్వాత స్టాలిన్ జయలలిత తర్వాత శశికళ చూసుకుంటారు పార్టీని అనుకునేవాళ్ళు ఎందుకంటే జయలలితకి సంతానం లేదు కాబట్టి ఇటు పక్కన ఈయనకి సంతానం ఉంది కాబట్టి అయితే శశికళ జయలలితతో పాటు చేసినటువంటి తప్పులకు గాను జైలు శిక్ష అనుభవించాల్సి రావటం ఆ సందర్భంలో బీజేపీ కూడా ఆమెకి సహాయం చేయడానికి ఏం సిద్ధం కాకపోవడం ఆవిడ ముఖ్యమంత్రి అయ్యాక ప్రమాణం చేసి జైలుకు వెళ్దాం అనుకుంటే అప్పుడు పూర్తి ప్రోటోకాల్తో ఉంటుంది కాబట్టి అని ఆవిడ ప్రయత్నిస్తే దాన్ని ఆపింది భారతీయ జనతా పార్టీ తద్వారా శశికళకి భారతీయ జనతా పార్టీకి ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది ఆవిడ జైలు శిక్ష పూర్తిగా వచ్చింది ఇంకో పక్కన ఏఏడిఎంకేలో పరిపాలన కూడా ఐదేళ్ళు పూర్తిగా వచ్చింది అస్థిరపాలనతో పడిపోతుంది అనుకున్నటువంటి దాన్ని సుస్థిరంగా నిలబెట్టినటువంటి ఘనత బీజేపీదే వాస్తవంగా తను ప్రభుత్వంలో లేకపోయినా ఏఏడిఎంకే ప్రభుత్వం పడిపోనీయకుండా ఓ రకంగా సపోర్టింగ్గా నిలబడింది లేదంటే కనుక ఏనాడో పడిపోయి ఉండేది డీఎంకే కూడా చేతులు కలపడానికి ముందుకు వచ్చేది అవసరమైతే యూపీఏను వదిలి ఏజేపీతో ఎన్డీఏతో కలవడానికి కూడా సిద్ధపడేది కాకపోతే ఆ విధమైనటువంటి దానికి అంగీకరించకుండా నిదానంగా ఆ గ్యాప్ని జయలలిత గ్యాప్ను తమ్ ఫిల్ చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది కొంత తోడు ఉండటం కోసం రజనీకాంత్ అనుకుంది ఇప్పుడు రజనీకాంత్ దూరం అయ్యాడు విజయ్ వచ్చే పరిస్థితి లేదు ఏఏడిఎంకే మీద ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఉంటుంది అందులో పది సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఈ దశలో అలగిరితో నూనె రజనీకాంత్ వీళ్ళందరితో నడిపిద్దామనుకున్న రాజకీయం తేడా వచ్చినటువంటి సందర్భంలో వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ఎత్తుక్కుంటున్నటువంటి వేళ శశికళ భారతీయ జనతా పార్టీకి ఒక సూచన పంపించింది మీరు మనం కలిసి అన్నటువంటి సూచన అందుకు అంగీకరించేటట్టయితే కనుక జైలు నుంచి వచ్చాక తనని సపోర్ట్ చేయమని అడిగింది అన్నటువంటి చర్చ తమిళనాడులో నడుస్తోంది భారతీయ జనతా పార్టీ అందుకు అంగీకరిస్తుందంటే అంగీకరించే ఉద్దేశం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు రానున్న రోజుల్లో ఏం జరుగుద్దో చూడాలి